मन की प्रमुख न्यायवादी ముప్పాల సుబ్బారావు గారు రాజమండ్రి నుంచి ఉన్నారు వారు చెప్తారు ఈ తీర్పు పరివేశానం ఎలా ఉండబోతుందో సుబ్బారావు గారు నమస్కారం సార్ నమస్తే అండి సాంసరా గారు yes sir ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసులో దాదాపుగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి 169 జడ్జిమెంట్లు గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని దాంట్లో డిస్కస్ చేశారు రామచంద్ర గారు అంతే కాకుండా 29/5/2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కామన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా ఇప్పుడు వాళ్ళు వాదిస్తా ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఎప్పుడూ కూడా అడ్వకేట్ జనరల్ అనే వాళ్ళు హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదించడమే తప్ప హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని దాంట్లో ఉన్న లోపాలని అధికారులతో ప్రెస్ ముందు కూర్చొని ఆ లోపాలను ఎత్తి చూపినటువంటి వక్రభాషాలు చెప్పినటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేవు అనుకుంటున్నాను కానీ దాంట్లో ఏం చెప్తా ఉన్నారు లేదు లేదు సెక్షన్ 200 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారము అది చెల్లదన్నారు కాబట్టి మాకు నియమించే అధికారం లేదు కాబట్టి 2016వ సంవత్సరంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకం కూడా చెల్లదు అని చెప్తా ఉన్నారు ఇది అడ్వకేట్ జనరల్ గారి నోట్ నుంచి వచ్చేండే పదజాలం ఇది చాలా బాధాకరం ఎవరు కూడా గతంలో 2016లో నిమ్మగడ్డ రమేష్ గారి నియామకం చెల్లదని కోటికల్ల కానీ ఇంత తతంగం జరిగిన తర్వాత ఈ రోజు ఒక మాజీ ఐజి ఏ సుందర్ కుమార్ దాస్ అనేటువంటి వ్యక్తి ఈ రోజున హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకం 2016లో పెట్టింది చెల్లుబాటు కాదు అని వాదిస్తా ఉన్నాడు పిటిషన్ వేయడం జరిగింది కానీ దీంట్లో చాలా స్పష్టం సాంసరా గారు ఓన్లీ డిస్కషన్ మాత్రమే 200 సెక్షన్ 200 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం జరిగిందే తప్ప కంక్లూజను ఫైండింగ్స్లో ఎక్కడా కూడా చాలా క్లియర్గానే ఇచ్చారు కానీ వీళ్ళు వాదించేది ఏంటంటే డిస్కషన్లో వచ్చిన అంశాలని దాంట్లో ఉన్నటువంటి అంశాలని వీళ్ళు డిస్కస్ చేస్తున్నారే తప్ప ఫైండింగ్ ఇచ్చేసి కంక్లూజన్ ఇచ్చేసి ఏదైతే అమలు చేయాలో దాని గురించి మట్టుకి వీళ్ళు ప్రస్తావించడం అలా ఇది చాలా వక్రభాష్యంతో కూడుకున్న అంశం సాంసరా గారు అయితే రెండోది తర్వాత ఆయన 15/3/2020న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడం జరిగింది పోస్ట్ పోన్ చేసిన తర్వాత అతన్ని విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి వివిధ మంత్రుల దగ్గర నుంచి కులాలను అంటగట్టారు ప్రాంతాలను అంటగట్టారు కుక్కలతో పోల్చారు అంతే కాకుండా కరోనాతో కూడా పోల్చారు అంత దారుణంగా విమర్శించినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు తర్వాత కక్ష సాధింపుగా అతన్ని అడ్డగోలుగా తొలగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రిటైర్డ్ జడ్జిని ఎవరైతే నియమించారో ఆ నియామకం చెల్లుబాటు కాదు ప్రభుత్వం ఏ ఆర్డినెన్స్ ప్రకారం అయితే పంచాయతీరాజు చట్టాన్ని సవరణ చేసిందో ఆ ఆర్డినెన్స్ కూడా చెల్లుబాటు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది సాంసరా గారు కానీ అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఆయన డైరెక్ట్గా పేరా 318లో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి డైరెక్ట్ చేసింది ది రెస్పాన్సిబిలిటీ ఈజ్ డైరెక్టెడ్ టు రెస్టోర్ ది పొజిషన్ ఆఫ్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అలౌ హిమ్ టు కంటిన్యూ ది ఆఫీస్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ది టెన్యూర్ యాజ్ నోటిఫైడ్ యాజ్ పర్ GO 11 ఇంత క్లియర్గా ఇచ్చిన తర్వాత ఓన్లీ డైరెక్ట్ చేసింది రెస్టోర్ చేయమని చెప్పింది డైరెక్ట్గా అయినప్పటికి కూడాను ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా హైకోర్టు ఆదేశాలను కూడా అమలు కాకుండా ఈ రోజున మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సాంసర గారు సుప్రీంకోర్టులో చాలా 3 బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు ఆర్డినెన్స్ని ఎలాగ మీరు ఇచ్చారు ఎలా చెల్లుబాటు అవుద్ది రాజ్యాంగ సంస్థల మీద ఆడుకోవటం సరికాదు కాబట్టి కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరోక్షంగా సమర్థిస్తున్నట్టుగానే మాట్లాడారు సాంసరా గారు రైట్ సార్ అంటే రేపు వచ్చేయండి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పే వాదన ఒకటి
అక్కడ చెప్పే వాదన ఒకటి. ఈ వాదన వల్ల సుప్రీం కోర్టు మీ వాదన కూడా వింటామని చెప్పేసిన వాయిదా ఇచ్చిందే తప్ప ఫైనల్ డిసిషన్ తప్పనిసరిగా ఏదైతే హైకోర్టు ఇచ్చిందో హైకోర్టు